ఏం కాదు ఇక్కడ ముడతలు కూడా కనబడుతుంది. ముడతలు ఇగో ఇక్కడ హ్యాండ్ ప్రింట్స్ ఇగో లైన్స్ ఓ ఈ విధంగా వస్తుంది మనకి ఈ విధంగా వస్తుంది. హుషా వచ్చి సెలెక్ట్ చేసుకో తల్లి మోడల్స్ ఉన్నాయి. అభిష్ 9 months, రియాన్ 15 months. ఇన్ని గణం చేస్తున్నాం, రేపు దినం మనం ముసలో లేదా మనం చూసుకుంటారో చూసుకోలేదు కదా. పైసలు ఇచ్చి చీర కొనమని చెప్పేసి ఇస్తుంది మమ్మీ. అది ఏం నేర్చుకుని చెప్పు. ఉట్టి అన్నడ కొట్టని అట్లా కొడుతుంది నన్ను. అవి పెద్దగా అయిపోయింది బ్రో. లాస్ట్ టైం చూసినప్పుడు పడుకున్నాడు లోపల నాకు ఇద్దరు బాబులు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు. ఇంక 1 year అయిపోయింది బ్రో, ఎగ్జాక్ట్లీ 15-16 months. సో వంశీ తన పేరు ప్రిపేర్ చేస్తున్నారు, సో వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళకు ఉంటుంది. కాళ్ళకి అవన్నీ విశేషం. సో కాళ్ళకి చేతిలో కూడా తీయమంటారా? అవసరం లేదా? ఏం లేదు ఇక్కడ. సో ఇవన్నీ తీసేసేయాలంట, అంటే మంచి రానికి. సో వాడు ఏడవకుండా ఉషా ఆయన పైన కూర్చోబెట్టుకుంది. సో ఇక్కడైతే వీళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఎలా చూసిన ఏం జరుగుతుంది అని చెప్పేసి. అయ్యో నీకే నీకే అగారో రాయల్ స్టాండ్ మిక్సర్ 1000 watts. ఈ 1000 watts మోటార్లో 100% కాపర్ వైండింగ్ ఉంటుంది. దీనిది మల్టీ ఫంక్షనల్ ఫీచర్స్ మన అన్ని కిచెన్ నీడ్స్ కోసం అవసరానికి వస్తుంది. దీంట్లో 8 speed లెవెల్ విత్ స్టైలిష్ లిడ్ ఇండికేటర్ విత్ పల్స్ ఫంక్షన్ మన స్టాండ్ మిక్సర్ అండ్ రోడ్బర్డ్స్ కంపానియన్కి అన్ని బీటింగ్ విస్కింగ్ డోయింగ్ నీడ్స్ అన్ని మన కిచెన్కి అవసరమైనదాన్ని చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి ఒక స్ప్లాష్ గార్డ్ వస్తుంది. దీంట్లో మన కిచెన్కి నాన్ మెసీగా అంటే బయట ఎగరకుండా పర్ఫెక్ట్ బ్లెండింగ్ అండ్ డోయింగ్ అండ్ విస్కింగ్కి పనికొస్తుంది. స్టాండ్ మిక్సర్ దీంట్లో ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ లాక్తో వస్తుంది. దీంట్లో వర్కింగ్ హజార్డ్స్ అవాయిడ్ చేయడానికి దీంట్లో వన్ మెయిన్ యూనిట్ ఉంటుంది. 1 డో హుక్ ఉంటుంది, 1 బీటర్ ఉంటుంది, 1 విస్కర్ ఉంటుంది అండ్ దీంట్లో 5 liter మిక్సింగ్ బాల్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 2 years వారంటీతో వస్తుంది అండ్ 5 liters కెపాసిటీతో ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్కి కనుక మీరు ఆర్డర్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. లాలా చూసిన మాకు అక్కడ జగ్ బ్యాగ్ ఒక లాలా ఒక లాల ఏమైంది రా. సో చేసానికి ఎన్ని డేస్ అవుతుంది బ్రో? డెలివరీ టైం 1 week to 10 days. 1 week to 10 days. ఇప్పుడు మా ఓన్ హ్యాండ్ ఇది 20 లీటర్ గట్టి గడిచింది. తిరిగినాము ఆడు ఆడు
ఆ 3 మంత్స్ 4 మంత్స్ ఉండే కదా? 9 మంత్స్ ఉండే. 9 మంత్స్ ఉండేగా నెక్స్ట్ హ్యాండ్కి ఏమైతుంది? నాకు వాడికే కూడా రాదు అది. స్కూల్కి వెళ్దామా? స్కూల్కి వెళ్దామా? అన్న స్కూల్కి పోదామా? అన్న స్కూల్ పోదామా? అన్న స్కూల్ అయిపాయ్. సో నెక్స్ట్ లెగ్కి చూడ, ఇక్కడ చూడ. ఏం గారు అయిపోయింది చూడ, అయిపోయింది. కాలికి పెట్టగా నేర్చుకున్నాను. అయిపోయింది వచ్చినప్పుడు చదవడుతుంది. అసలు లోపల చదువు చదవడుతుంది మనకి. పాట వచ్చింది సో అని డైవర్షన్ నేనే ఫోన్ పెట్టింది సార్. మనకు మొత్తం డిజైన్ చేసి 10 డేస్ తర్వాత ఇస్తారు. సో ఇంప్రెషన్స్ అయితే బాగా వచ్చినాయి కదా? సెకండ్ టైం తీసుకుని వస్తుంది. సో ఎవరు ఎవరు చేసుకుంటే మంచిగా ఉంటారు బ్రో? ఇది చిల్డ్రన్స్కి అయితే ఓకే. చిల్డ్రన్ చేపిస్తున్నారు, కపుల్ చేపిస్తున్నారు, పెద్దవాళ్ళు అంటే పేరెంట్స్ అవి కూడా చేపిస్తారు. మెమొరీస్ ఓకే. ఎక్కువ మీకు ఏమొస్తా ఉంటాయి? బేబీస్ కపుల్ ఇంప్రెషన్. పెట్స్ కూడా చేస్తున్నారా? సో గైజ్ ఇప్పుడు మనోడు రియాన్స్ గారు ఇచ్చిన హ్యాండ్ క్యాస్టింగ్ అవి తీస్తున్నారు. రియల్ హ్యాండ్ లెక్క ఉంది కదా. డిటైలింగ్ చూడండి సార్. చాలా డీటెయిలింగ్ ఉంది. ఇక్కడ ముడతలు కూడా కనిపిస్తుంది. ముడతలు ఇగో ఇక్కడ హ్యాండ్ ప్రింట్స్, ఇగో లైన్స్. ఆవిష్ గాంధీ రియాన్స్ గాంధీ పెట్టే సేమ్ ఉంటాయి చేతులు. సో దీని తర్వాత ఫ్రేమ్ వర్క్ చేస్తారు కదా అన్న? ఫ్రేమ్ వర్క్కి ఒక 15 డేస్ పడుతుంది మనకి. 10 డేస్ ఎక్స్ట్రా. సో హెయిర్ బబుల్స్ అన్నీ రిమూవ్ చేస్తాం. ఓకే, హెయిర్ బబుల్స్ అవన్నీ స్టూడియో.
అనుకున్నాడు అన్న, మేము నంబర్ ఇస్తామన్నా, ఎవరైనా చేయించుకోవాలనుకుంటే మాత్రం చేయించుకుంటాం మీరు, ఓకేనా? సో గైస్ కపుల్స్కి కూడా చేస్తారన్నా. ఫ్రేమ్ వర్క్ అంటే ఇప్పుడు మనకి కస్టమైజేషన్ ఉంటుంది, బేసిక్ ఉంటుంది. ఇప్పుడు మనకి మోడల్ వచ్చేసరికి ఏంటంటే కస్టమైజేషన్. ఇప్పుడు అందులో ఒక పిక్ కావాలి బేబీది, బేబీ ఫోటో, బేబీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైం, హైట్, వెయిట్, డేట్. ఏమన్నా శాంపిల్స్ ఉన్నాయా బ్రో? శాంపిల్స్ అన్ని మీకు మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ పేజా? ఓకే, ఇప్పుడు నాకు చూపెట్టండి మీకు, అండ్ మేము చూసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ చూసుకోమంటావా? సో గైస్ ఇది ఫైనల్ అవుట్పుట్ కాదు, ఫైనల్ అవుట్పుట్ ఒక 10 డేస్లో వస్తుంది. అప్పుడు నేను ఇంకొక వీడియో తీసి పెడతాను. అంటే ఇప్పుడు డైలీ బ్లాగింగ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఏం జరిగిందో మొత్తము ఇప్పుడు పెడుతున్నాను. సో అట్లా ఓ ఈ విధంగా వస్తుంది మనకి, ఈ విధంగా వస్తుంది. హుషార్ సెలెక్ట్ చేసుకోవాలి. మోడల్స్ ఉన్నాయి, ఏ విధంగా ఇంకా జల్లు వచ్చి చూడండి కదా, 1 వీక్ అట్లా రెడీ అయిపోతుంది. మీరు డీటెయిల్స్ నాకు ఎంత తొందరగా సబ్మిట్ చేసి అంత తొందరగా అయిపోతుంది. రిమైనింగ్ వర్క్ ఏంటంటే మేము డ్రైయింగ్ ప్రాసెస్ ఉంటుంది, ఇంప్రెషన్ డ్రైయింగ్ ప్రాసెస్, స్ప్రే పౌడర్. అది కొంచెం టైం పడుతుంది, ఒక 2 డేస్ అన్న టైం పడుతుంది. ఓకే, బట్ స్పీడ్గా చేసేస్తే మళ్ళీ కలర్ షేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఓకే, ధన్యవాదం. సెలెక్ట్ చేస్తున్నావా? సెలెక్ట్ చేసి పంపించేసి ఎంత జల్దీ చేస్తే అంత మంచిది. అవేష్ గారిని చూడు. ఈసారి ఫోటో పెట్టి, ఫ్యామిలీ ఫోటో పెట్టి. నలుగురు చేతులు ఉంటే ఫ్యామిలీ ఫోటో. అభిష్ 9 మంత్స్, ప్రియాంష్ 15 మంత్స్. అన్నదమ్ములు మంచి. హ్యాండ్స్ పొజిషన్ మాత్రం ఇద్దరు సేమ్ పెట్టారు. సిద్ధ అన్నదమ్ములు అయితే అనుకున్నాడు. ఇన్ని గణం చేస్తున్నాం, రేపొద్దున మనం ముస్లింలైనా మనం చూసుకుంటారా చూసుకోలేదా కదా? నేను నా అమ్మని చూసుకుంటున్నా, నా అయ్యని చూసుకుంటున్నా, వీళ్ళు చూసుకుంటారో చూసుకోవడం. నా భయం అయితే ఉంటుంది తెలుసానే ప్రతి పేరెంట్స్కి. మమ్మీ డ్రెస్ చేయమంటూ చెప్తుండే ఇక్కడ ఇద్దర. ఆన్లైన్లో బుక్ అండి. సో గైస్ ఉషాకి ఇప్పిస్తున్నావు కదా, నీకు చీర నువ్వు ఉషా ఇప్పిస్తారా? తీసుకొచ్చు. ఏముండే దాంట్లో మళ్ళీ ఎప్పుడు పోయి తెస్తాం, ఎప్పుడు పోయి తెస్తాం? ఆన్లైన్లో ఎందుకే, పోయి షాప్లో కొంటే అయిపోతావు కదా. ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టారు? సో గైస్ అరే డూప్లికేట్ పైసలు రా, అవి ఒకసారి ఇక్కడ అవి నేను ఎట్లా కొడతా నీ అవ్వతే. సో గైస్ డూప్లికేట్ పైసలు ఇంతకు ముందు నేను కెమెరా పెట్టింది. ఏం చేసినావు? ప్రాంక్ హుషన్ ప్రాంక్ చేసినావు? నీకు అన్ని తెలివి లేకుండా పోయినా అని పైసలు పెట్టుకుంటే అయిపోతుండే కదా. పైసలు పెట్టుకుంటే అయిపోతుండే.
ఇంకొందుకే పేపర్లో తింటుడు కదా, ఆ పేపర్లు తిన నీకేనా తినకుందా? అరే చోట నువ్వు పేపర్లు తింటున్నా ఎన్ని గణం చేస్తున్నావు చూడరా. నాకు ఒకటి ఇప్పుడు కూడా అర్థం కాదు, చిన్నపిల్లలు అది ఉషా, వీళ్ళు తిండి తినక పేపర్లు ఆ సున్నాలు ఉండుకుంటూ ఇప్పుడు కూడా అర్థం కాదు ఉషా. పురుగులు ఉంటాయి, నీ గురించి ఏమేమి తెచ్చింది ఇష్టమమ్మ? హాలిడే స్టార్ట్ అయితే ముందుకు ఇప్పుడు ఏం చూపెట్టదు పురుగుల పెరుగుది చూసాడు అట్టలు తింటుండే సున్నాలు మానేసిండు స్టార్ట్ చేసి మొత్తం ఏంది పేపర్ తింటే కామా ఏం మాట్లాడుతాడు కూర్చొని అక్కడ పురుగులు పేపర్ అవును నువ్వు పేపర్లు ఎక్కువ తింటావు కదా నాన్న ఆగు నాన్న ఆగు అది ఏం చేస్తావు చూసాం అడి ఏం చేస్తావు చూసాం ఓకే ఆగురా అరే ఇచ్చానికి వాడు ఏం చేస్తావు చూసాం వాడు నా ముంగ తింటే ఇప్పుడు ఎట్లా కొడతాడు వాడిని బిర్యానీ నాన్న అది అవి అది కూడా తీసుకొని వాడని ఇక్కడ మరి ఏం బిర్యానీ కాదు ఇక్కడ నువ్వు పెట్టుడు గాలి సార్ పిల్లలేదు. సో గాయస్ మా ఊరు ఫోన్లు చూసి చూసి ఏమేమి నేర్చుకుంటారో ఇప్పుడు చెప్తారు. అవిష్ ఏం నేర్చుకుని చెప్పు. ఓకే రీల్లో మనకు ఒక ట్రోల్ ఉంటాయి కదా పెద్ద ప్లానింగ్ మోయ మోయ ఇవన్నీ ఫోన్ పట్టుకుని ఇవన్నీ నేర్చుకుంటాయి ఈ ఫోన్ బట్టి ఏమేమో నేర్చుకుంటున్నాయి ఇప్పుడు. ఏంది ఎందుకు చేసింది అర్థమైతే నాన్న అనుకుంటే కన్నా మళ్ళీ ఎందుకు చేసిండు మెల్లగా లేచి ఏదో చేస్తారు ఇద్దరు అర్థం అవుతలేదు అది కింద పడుతు ఎక్కడ తీసుకెళ్దామని ఏంది దయ్యం చూడగానా దయ్యంకి పట్టిస్తున్నావు అని విషయాన్ని గుంజుకోమ్మా టైం చూడు 12:30 అవుతుంది. ఓ ఇల్లు ఉంటే ఇక మేము అనుకోలేము ఇదే ఇదే లొల్లీలు 24 అవర్స్ ఇదే లొల్లీలు పెద్ద ప్లానింగ్ కొట్టాలి కొట్టాలి ఇదే ఉట్టి అన్నాడా కొట్టాలి అట్లా కొడుతుంది. సో గైస్ మా ఇంట్లో ఇట్లనే ఉంటూనే ఉంటుంది, మేము అనుకునే వరకు 1:32 అవుతుంది కాదు వీరు వంట ఆడవంటే ఆడవంటే వీరు వంటారు. సో గైస్ ఈరోజు బ్లాగ్ వింటే రేపటి బ్లాగ్లో కలిసాము అప్పవరకి అప్పవరకి బాయ్ అండ్ మీరు ఒక్కొక్క లైక్ వేసుకో లైక్ వేసుకోండి సారీ.